నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ. డాక్టర్ గారు, ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మాయిల్ని బాధ పెట్టే సమస్య ఫేస్ మీద మొటిమలు కానీ మచ్చలు కానీ, చాలా చిన్న వయసులోనే పిగ్మెంటేషన్ కూడా వచ్చేస్తుంది. సో అది లేకపోతే కాన్ఫిడెంట్ లేదు అని చాలామంది అంటూ ఉంటారు. అందం పరంగా అమ్మాయిలకి చాలా బ్యూటీ అవసరం కాబట్టి, సో దానికి రకరకాల క్రీములు కానీ చాలా వాడేస్తూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా రావడానికి కారణాలు చెప్పండి, అలాగే మన ఆయుర్వేద పరంగా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్ అమ్మ, చాలా చక్కని ప్రశ్న వేసారు. రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. చాలా రకాల కారణాలు అంటే, ఇక్కడ ముందు మళ్ళీ శిశు దశకే వెళ్ళాల్సిన పరిస్థితి. ఎక్కడైనా బేసిక్గా మూలాలే, బేస్మెంట్ బాగుంటాయి అంటారుగా. ఇందాక చెప్పినట్టు మనకి శిశు దశలో తలకి నూనె పెట్టలే, అది ప్రధాన కారణం. ఎందువల్ల అంటే అలా అవ్వడం వల్ల హార్మోన్స్ దెబ్బతినిపోతున్నాయి, హార్మోన్స్ సమతుల్యంగా సమానంగా వృద్ధి చెందడం లేదు. హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటుంది కనుకనే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మానవ శరీరం మొత్తం హార్మోన్స్ మయం, మెలనిన్ ఉంటుంది, గొనాడోటోపిన్ ఉంటుంది, ఎల్ఎస్హెచ్ ఉంటుంది, ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఉంటాయి, ఈస్ట్రోజెనాన్ ఉంటుంది, థైరాక్సిన్ ఉంటుంది, ఇన్సులిన్ ఉంటుంది, ఇలా ఇన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి. అన్ని హార్మోన్సే, హార్మోన్స్ నిలయం. కాబట్టి హార్మోన్స్ సరైన మోతాదులో రిలీజ్ అవ్వడం లేదు. కారణం ఏంటి అని చూస్తే, శిశు దశలో నూనె పెట్టలేదు అనే సింపుల్గా అనమాట, సింపుల్ లాజిక్. అదే చెప్తున్నారు అన్నింటికీ, అంటే అదే మూల కారణం, అక్కడే ఇంకేం లే. సరే, అక్కడ పోయింది, అక్కడ ఏదో సర్దిద్దుకున్నాం తప్పిపోయింది అనుకున్న తర్వాత, సరే మర్చిపోయాం అనుకున్న, బాల్య దశలో కనీసం సరైనటువంటి పోషక విలువలని అందించే ఆహారం ఇవ్వడం లేదు. ఎంతసేపు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బయట తిళ్ళు ఎక్కువైపోయాయి. ఇంట్లోనే ఇప్పుడు వారంకు ఒకసారి లేదా 4 రోజులు ఒకసారి బయట నుంచి ఐటమ్స్ తీసుకొచ్చుకొని తినడం, అన్ని ఇంట్లో తినడం జరుగుతుంది. స్టూడెంట్ లైఫ్, బ్యాచిలర్ అయితే ఏదో వచ్చేత కాదు, బయట తెచ్చుకొని తిన్నాడు, బయట హోటల్లో తిన్నాడు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు అలా కాదు, ఇంట్లోనే వంట చేయడం చేతగాక లేకపోతే సమయం చిక్కక బోతా ఎంప్లాయీస్ అయి ఉండి, దానివల్ల సమయాభావం వల్ల కూడా అవ్వచ్చు. అలా కూడా బయట నుంచి ఆహారం తెచ్చుకోను, ఆ బయట ఆహారమైన భోజనం తెచ్చుకుంటే సరిపోతుందిగా. భోజనం తెచ్చుకోరు అక్కడ, ఏ ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తెచ్చుకొని తింటుంటారు. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, బేకరీ ఐటమ్స్ టోటల్గా తినకూడదు అనమాట. అసలు టోటల్లీ బ్యాన్. మైదా పిండితో తయారు చేస్తారు, పేస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, హైలీ షుగర్స్ అండ్ మరి సాల్ట్స్, విరుద్ధమైనటువంటి సాల్ట్స్ ఉంటాయి అందులో, ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఎసెన్సెస్ ఉంటాయి, విష పదార్థాలు, విషపూరితమైనవి, నాట్ పర్మిటెడ్, పర్మిట్ లేనటువంటి కలర్స్ కూడా కలుపుతారు. అది తెలియదు ఎవరికి, పర్మిట్ లేని కలర్స్ కూడా కలుపుతారు. అలాంటి పరిస్థితుల్లో విషాహారం మన శరీరంలోకి చేరిపోయి హార్మోన్స్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి మీరు ఏంటంటే, స్త్రీలకు మహిళ గురించి అడిగారు. ఎస్, మహిళలైనా, ఫిమేల్స్ అయినా, పురుషులైనా, స్త్రీలైనా, ఎవరైనా ఒకటే, మగవాళ్ళకు కూడా ఈ రోజుల్లో వయసు రీత్యా అంటే 15-20 సంవత్సరాల మధ్యలో పిగ్మెంటేషన్ చేంజ్ అవుతుంది. వయసు రీత్యా ఏంటి, అవి మొటిమలు అవ్వచ్చు, బ్లాక్ హెడ్స్ అవ్వచ్చు, ఇలాంటి ఏమైనా రావచ్చు. అవి రావడానికి ఏంటంటే, సెబాస్టిన్ గ్లాండ్స్లో ఒక రకమైన ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, అది అవసరానికి మించి తయారైన పరిస్థితుల్లో మొటిమలు ఏర్పడుతుంది. ప్రధాన కారణం అది. అలా ఏర్పడినప్పుడు ఏం చేస్తాం, బెంబేలు పడిపోయి గిల్లేస్తాం, కొంచెం దురదలాగా ఉంటుంది, గిల్లేస్తాం. గిల్లేయడం వల్ల గుంటలు పడిపోతాయి, గుంటలు పడిపోయి మొహం నల్లగా మారిపోతుంది, అక్కడ మచ్చ స్పాట్ ఏర్పడుతుంది, అవే బ్లాక్ స్పాట్స్ లాగా తయారవుతాయి. కాబట్టి మొటిమలు ఎప్పుడైతే అవుతున్నాయో వయసు రీత్యా అవుతాయి కనుక, ఆ ఏజ్లో టీనేజ్లో ఏం చేయాలి, మొహం ఎక్కువసార్లు కడగాలి, చల్లటి నీటితో ఎక్కువసార్లు వాచ్ చేసుకోవాలి. అలా వాచ్ చేయడం వల్ల ఏంటంటే, మొటిమలు ఉండడం వల్ల వాటి చుట్టూగా దుమ్ము ధూళి, వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ఆ మొటిమల పైన ఆగిపోతుంది. అలాగే నీటితో శుభ్రపరచుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి దుమ్ము పూర్తిగా పరిశుభ్రపరచబడుతుంది, మళ్ళీ కొత్తగా మొటిమలు రావడానికి ఆస్కారం తగ్గుతుంది. అలా ఆ విధంగా చేస్తే రోజు మొటిమలు లేనప్పటికీ రోజు 3-4 మార్లు మొహం పరిశుభ్రంగా కడుక్కోవాలి.
ఎలాంటి సబ్బు ఏది వాడాల్సిన అవసరం లేదు. ఊరికే చల్లటి నీళ్ళతో ఎక్కువసార్లు పరిశుభ్రపరచుకున్నట్లయితే ముఖం పైన దుమ్ము పేరుకుపోదు, కనుక ఈ మొటిమలు వచ్చే అవకాశాలు, బ్లాక్ స్పాట్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అది ప్రధానమైన కారణం. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు ఆహార నియమాలలో చూసినట్లయితే పూర్తి జంక్ ఫుడ్స్, కేక్స్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ అయినా, కూల్ డ్రింక్స్ మరీ ముఖ్యంగా ఇలాంటివి, పూర్తి డీప్ ఫ్రైస్, ఇంట్లో కూడా ఈ రోజుల్లో డీప్ ఫ్రైస్, ఆలు ఫ్రైస్ కానీ నూనెలో పూర్తిగా వేయించి తినడం, అప్పడాల్లాగా వేయించేసి తినడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పన్నీర్ ఉంటుంది, పన్నీర్ కర్రీ కూడా ఈ రోజుల్లో ఇంట్లో తయారు చేసుకొని తింటున్నాం. పన్నీర్ ఇడ్లీలో వేయడం, పన్నీర్ దోశలలో వేసుకోవడం ఇలా చేస్తుంటాం. పన్నీర్ అనే పదార్థాన్ని తినకూడదు, పూర్తి విష పదార్థం, అది ఎవరికి తెలియని విషయం. పాలు ఇంతకు పూర్వంలో పగిలిపోతే బయట పడేసేవాళ్ళు, పారిపోసేవాళ్ళు. ఆ పగిలిపోయిన పాలని ఫర్మెంటేషన్ చేసి గడ్డగట్టించేసి పన్నీర్లాగా తయారు చేసి అమ్ముతున్నారు. కాబట్టి అలాంటి పన్నీర్ని తినకూడదు. ఇంతకు పూర్వం సహజ సిద్ధంగా ఎప్పుడైతే గేదెలు, ఎప్పుడైతే అది ఫర్టిలిటీ వచ్చిన ముందర జున్ను పాలు అనేవాళ్ళం, ఆ పాలు తాగితే ప్రమాదం లేదు, అలా తాగవచ్చు. కానీ ఇది అలా కాదే, పగిలిపోయిన పాలను ఫర్మెంటేషన్ చేసి గడ్డగట్టించేసి అమ్ముతున్నారు. కాబట్టి తినకూడదు. వాళ్ళని కెమికల్స్, రసాయనాలు కలిసి ఉన్నాయి, విష పదార్థాలు కలిసి ఉన్నాయి, వాటిని కూర చేసుకొని తింటున్నారు కాబట్టి తినకూడదు. ఇంకా పెరుగులో కర్రీస్ కలుపుకొని తినడం కానీ, పెరుగు పచ్చళ్ళు చేసుకొని తినడం కానీ, రైతా లాంటి పదార్థాలు తినకూడదు. ఎందువల్ల అనంటే మనం పెరుగన్నం, మజ్జిగన్నం తింటున్న పరిస్థితుల్లో వాటిలో కూరలు కానీ, పళ్ళు ఇలాంటివి కలిపి తినకూడదు. సపరేట్గా పెరుగన్నం తినండి, మజ్జిగన్నం తినండి, అంతేకాని పెరుగులో మజ్జిగలో ఎలాంటి కూరలు, చట్నీస్ అలాంటివి కలపకూడదు, వాటికి అవే తినేసేయండి. అలాగే పాలతో రైస్ తిన్నట్లయితే పాలల్లో ఉప్పు వేయకూడదు, షుగర్ వేసుకొని తినడం అంతే తప్ప పెరుగులో షుగర్ వేసుకొని తినడం, పాలలో ఉప్పు వేసుకొని తినడం చేయకూడదు అసలే. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మొటిమలు రావడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంది. పిగ్మెంటేషన్ పోగొట్టుకోవడానికి ఆయుర్వేద పరంగా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉందమ్మ. ఈ పిగ్మెంటేషన్ రాకుండా ఉండడానికి ఏంటి అంటే, ఈ మనం ఎవ్రీడే వాడుతున్నటువంటి సబ్బులు ఏవైతే ఉన్నాయో, రకరకాల సబ్బులు వాడుతున్నాం, ఫేస్ సౌందర్యంగా ఉండాలి, చెమట రావద్దు, ఇది అది అని చెప్పేసి ఏం చేయాలి, ఒంటి సబ్బులన్నీ మానేసేయాలి. ఒంటికి వాడుతున్నటువంటి సబ్బు పూర్తిగా మానేసేయాలి, బాత్ సోప్స్ మానేసేసి ఇంట్లో మనకు చేతిలో ఉన్నటువంటి శనగపిండి అని దొరుకుతుంది, ఇంట్లోనే ఉంటుంది ప్రతి ఇంట్లో, ఆ శనగపిండితో ఒంటి స్నానం చేయండి, ఒంటికి సబ్బు బదులుగా వాడండి, ఎలాంటి నష్టం జరగదు, పిగ్మెంటేషన్ రావడం అనేది సంభవించదు అసలే. ఈ శీతాకాలంలో మరీ ఎక్కువ డ్రై స్కిన్ అవుతుంది కనుక ఇంకా అసలు శనగపిండి పెట్టి పెట్టేసేయండి, చాలా బాగా స్మూత్గా మృదువుగా తయారవుతుంది. లేదా బాత్ పౌడర్ లాంటి కొన్ని రకాల మూలికలతో తయారు చేసిన బాత్ పౌడర్ కూడా దొరుకుతుంది, కౌశిక్ బాత్ పౌడర్ అని. ఆ బాత్ పౌడర్ ఒంటికి వాడినట్లయితే రకరకాల చర్మ సమస్యలు, బ్లాక్ హెడ్స్ కానీ, మొటిమలు కానివ్వండి, స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఉన్నట్లయితే కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణ, ఈ సూచనలన్నీ పాటిస్తూ, ఆహార నియమాలను జాగ్రత్తగా పాటిస్తూ, అవసరాన్ని బట్టి వాడినట్లయితే తప్పకుండా మొటిమల నుంచి, బ్లాక్ హెడ్స్ నుంచి బయటపడవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మాని పసుపు అని మార్కెట్లో దొరుకుతుంది, మాని పసుపు, తర్వాత చందనం దొరుకుతుంది, ఎర్ర చందనం కానీ, లేదా మామూలుగా చందనం, గంధం పౌడర్, చందనం పౌడర్ లేదా గంధం పౌడర్ అంటారు, గంధం పౌడర్ అయినా పర్లేదు, తీసుకొని రెండు సమాన పాలలో 10-10 గ్రాములు తీసేసుకొని రెండు బాగా మిక్స్ చేసేసి ముఖాన్ని చల్లగా ఫ్రెష్గా కడిగేసి ఆ తర్వాత తుడిచి కొంచెం నూనె, నువ్వుల నూనె పలసగా ముఖానికి రాసేయాలి, ఇంకేవరకు రాసేసి ఆ తర్వాత నీటి ఆవిరి పట్టాలి. అంటే నీరు మరుగుతున్న అంటే బౌల్ పైన ముఖం కాసేపు ఉంచినట్లయితే నీటి ఆవిరి ముఖానికి పట్టించాలి, ఒక 5-10 నిమిషాలు. అలా పట్టిస్తే ఆయిల్, మన చర్మ సౌందర్య, చర్మం మీద ఉన్నటువంటి రంధ్రాల్లో ఉన్న మైల్ అంతా బయటకు వచ్చేస్తుంది, చర్మ రంధ్రాలన్నీ తెరుచుకుంటాయి, కాబట్టి లోపల ఉండేటటువంటి మలినాలన్నీ డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత కాస్త ఈ మనం తయారు చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో, మాని పసుపు పౌడరు, గంధం పౌడర్ కలిపి అవసరం ఉన్నంత తీసేసుకుని అందులో కాస్త పాలు కలిపేసి
సెమీ లిక్విడ్ లాగా తయారు చేసి మొహానికి పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీళ్ళతో కడిగినట్లయితే అసలు ఈ బ్లాక్ స్పాట్స్ రాకుండా ఉంటాయి, వచ్చినా తగ్గిపోతాయి, మొటిమలు కూడా రాకుండా ఉంటాయి, తగ్గిపోతాయి. ఈ విధంగా ఈ పద్ధతిని అనుసరించి మిమ్మల్ని మీరు పూర్తిగా కాపాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.